తెలుగుదేశం పార్టీ అధినేత చంద్రబాబు గారి విషయంలో కొంత వ్యతిరేకత కొంత నెగటివ్ ఉంది ఒక అంశంలో అదేంటంటే ఆయన నియోజకవర్గాల ఇన్ఛార్జీలను ఖరారు చేయడంలో సీట్లు ఫిక్స్ చేయడంలో అభ్యర్థులను ప్రకటించడంలో బాగా నాంచుతారు ఎటు ఒక విషయాన్ని తేల్చరు బాగా లాగి 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 సాగదేస్తారు తెగే వరకు సాగదేస్తారు आयन को भयम सीट प्रकटे एवर को प्रकटिस्ते एवर तिबाट चस्ेमोन भयम अभद्रता भाव अंक अन्नी विषया सागदीस्टर चाल निजकवर्ग विषय में चंद्रबाबु गारी टीडीपी अंतर्गत व्यतिरेकता आ पेर मूट काने विरुद्ध चंद्रबाबु गारी इट राज्य निर्णया उठनाई आयन जिल पर्यटन चुस् सदर्भंग మినీ మహానాడుకు వెళ్తున్న సందర్భంగా ఎక్కడికక్కడ అభ్యర్థులను ప్రకటించేస్తున్నారు రాజంపేట పార్లమెంట్ అభ్యర్థిగా కొత్తగా పార్టీలో చేరిన నరహరి గారిని ప్రకటించారు కడప పార్లమెంట్ అభ్యర్థిగా శ్రీనివాస్ రెడ్డి గారిని ప్రకటించేశారు అలాగే కర్నూలు జిల్లాలో డోన్ అసెంబ్లీ అభ్యర్థిగా సుబ్బారెడ్డి గారిని ప్రకటించేశారు ఇలా ఆయన ఎక్కడికి వెళ్తే అక్కడి నుంచి అభ్యర్థులను క్లారిటీ ఇచ్చేస్తున్నారు కొంతమందికి ఇండైరెక్ట్ గా ఇస్తున్నారు గతంలో చంద్రబాబు గారిని ఎవరైనా కలిసి టికెట్ అడిగితే చూద్దాంలే మీరు పని చేయండి చూద్దాంలే మీరు చేయండి అనేవాళ్ళు కానీ ఇప్పుడు మాత్రం చంద్రబాబు గారిని ఎవరైనా టికెట్ అడిగితే ఇస్తే yes పాజిటివ్ గానే ఉంది జాగ్రత్తగా చేసుకోండి ఇస్తాను అని చెప్తారు ఇవ్వకపోతే ఇవ్వలేను తర్వాత చూద్దాంలే అని కూడా ఇప్పుడు చెప్తున్నారు గతంలో ఆయన ఎప్పుడు అలా చెప్పల ఇప్పుడు మాత్రం చెప్తున్నారు సో దాదాపుగా ఒక 120 నియోజకవర్గాల వరకు క్లారిటీ వచ్చేసింది అభ్యర్థులు ఎవరు అనేది వాళ్ళు మాజీ ఎమ్మెల్యేలు కావొచ్చు ప్రెజెంట్ ఇన్చార్జీలు కావొచ్చు ఇప్పుడు ఉన్న ఎమ్మెల్యేలు కావొచ్చు చాలా మంది వరకు చంద్రబాబు గారు క్లారిటీ ఇచ్చేశారు ఆ నియోజకవర్గాల్లో ఎవరు పోటీ చేయబోతున్నారు అని కానీ ఒక 55 నియోజకవర్గాల్లో మాత్రమే డౌట్ ఉంది అభ్యర్థులు మారుస్తారేమోనని సో ఆ 55 నియోజకవర్గాల విషయంలోనే ఈ 2-3 నెలల్లో క్లారిటీ ఇవ్వడానికి టీడీపీ అంతర్గతంగా రకరకాల ప్రయోగాలు ప్రయత్నాలు చేస్తా ఉందన్నమాట చాలా నియోజకవర్గాలు ఉన్నాయి క్లారిటీ లేనివి అందులో కూడా పార్టీల పొత్తు జనసేన పార్టీతో పొత్తు ఉంటదా ఉండదా ఉంటే వాళ్ళకి ఎన్ని ఇవ్వాలి ఇచ్చినప్పుడు ఏ ఏ సీట్లు వదులుకోవాలి ఎవరెవరు త్యాగం చేయాలి ఎక్కడెక్కడ తిరుగుబాట్లు వస్తాయి అనేది చూసుకోవాలి బీజేపీతో పొత్తు ఉంటే గనుక వాళ్ళకి ఎన్ని సీట్లు ఇవ్వాలి అనేది కూడా చూసుకోవాలి ఇలా పొత్తుల మీద డిపెండ్ అయ్యి వదిలేసిన సీట్లు కొన్ని ఉన్నాయి ఉదాహరణకు భీమవరం ఇన్ఛార్జ్ ఎవరిచ్చారు తోట సీత మహాలక్ష్మి గారు ఇన్ఛార్జ్ కానీ ఆమె ఎమ్మెల్యేగా ఎప్పుడూ పోటీ చేయరు చేయలేదు కూడా నరసాపురం ఇన్ఛార్జ్గా రామరాజు గారు ఉన్నారు తెరవెనక టీడీపీ వ్యవహారాలు చూస్తుందంతా రామ్మోహన్ నాయుడు గారు కానీ అది జనసేన పార్టీకి పొత్తుంటే అది ఆ సీటు కూడా జనసేనకు వదిలేస్తారు అనే టాక్ ఉంది భీమవరం వదిలేస్తారనే టాక్ ఉంది సేమ్ టైం తాడేపల్లిగూడెం కూడా అక్కడ ఇన్ఛార్జ్గా బాబ్జీ గారు ఉన్నప్పటికీ ఆ సీటు కూడా ఒకవేళ జనసేనతో పొత్తుంటే అది కూడా జనసేనకు వదిలేస్తారనే టాక్ ఉంది ఇలా దాదాపుగా ఒక 15-20 సీట్లలో డమ్మీ ఇన్ఛార్జీలను పెట్టారు ఆ డమ్మీ ఇన్ఛార్జీలకు చివరి నిమిషంలో మీకు టికెట్ ఏమో జనసేనకి ఇస్తే ఇస్తాం అంటే ఒకవేళ పొత్తు ఉంటే పొత్తు ఉండకపోతే అదే నియోజకవర్గాల్లో డమ్మీ ఇన్ఛార్జీల స్థానంలో స్ట్రాంగ్ అభ్యర్థులను దించడానికి కూడా ప్లానింగ్ ప్లాన్ బి కూడా రెడీగా ఉందన్నమాట సో మేబీ ఈ డిసెంబర్లోగా ఇంకో 4 నెలల్లోగా ఈ జనసేన పొత్తు అంశం క్లారిటీ వస్తే పొత్తు ఉంటదో లేదో అట్లీస్ట్ ఇంటర్నల్గా అయినా తెలుస్తుంది మిగిలిన నియోజకవర్గాల్లో పొత్తుకు సంబంధం లేని కొన్ని నియోజకవర్గాల్లో అభ్యర్థుల ప్రకటన లేదా ఇండైరెక్ట్గా క్లారిటీ ఇవ్వడానికి మాత్రం ఒక 2 నెలల్లో కసరత్తు ఉదాహరణకు సత్తెనపల్లి కానీ ఆళ్ళగడ్డ కానీ నెల్లిమర్ల ఇలా చాలా నియోజకవర్గాలు ఉన్నాయి ఇవన్నీ కూడా మేబీ ఈ నెలాఖరు లేదా నెక్స్ట్ మంత్ ఎండింగ్లోగా క్లారిటీ ఇవ్వడానికి టీడీపీ అంతర్గతంగా కొన్ని ఏర్పాట్లు చేస్తోంది అనేది కూడా ఆ పార్టీలో చర్చ జరుగుతుందన్నమాట ప్రకాశం జిల్లా ఇంటర్ విద్యలో విద్యార్థుల ఎంపిక శ్రీ సరస్వతి జూనియర్ కాలేజ్ ఒంగోలు బెంగళూరు అడ్మిషన్ ఓపెన్ సెల్ నంబర్స్ 9176162696 మరియు 8143668688